జర్నలిస్టుల కుటుంబానికి చేయూత కాకినాడ. ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎప్పుడు ముందుంటుందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వాతాడ నవీన్రాజ్ భరోసా ఇచ్చారు. కాకినాడలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆంధ్రజ్యోతి కాకినాడ స్టాఫ్ రిపోర్టర్ మోహన్ రావు కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వాతాడ నవీన్రాజ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అల్లుమల్ల ఏలియా, షేక్ సలీంలు మాట్లాడుతూ సెకండ్ వేవ్ కోవిడ్ పాత్రికేయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. కోవిడ్ బారిన పడి కాకినాడ నగరంలో 4 జర్నలిస్టులు మరణించడం బాధాకరమన్నారు. కోవిడ్ తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 10,000 చొప్పున తక్షణ సహాయంగా అందచేయడం జరుగుతుందని, దాతలు పలువురు పెద్దల సహకారంతో మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ వల్లూరు నానాజీ, నగర అధ్యక్షుడు దుర్ల శ్రీధర్, కార్యదర్శి వీధి గోపినాథ్, సహాయ కార్యదర్శి పుర్రత్రినాథ్, బండి రాజేష్, కృష్ణ కరుణాకర్, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. దూరదర్శన్ కెమెరామెన్ దయానంద్ గారు, విజన్ జిల్లా రిపోర్టర్ వెలింగ సూర్యబాబు గారు వర్ణించారు. ఈ నలుగురికి కూడా ఈరోజు మా యూనియన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున 10,000 చొప్పున మనం వేలిస్తున్నాం. జిల్లాలో మిగిలిన 4 కూడా మరో 4,000 రూపాయలు మా యూనియన్ తరఫున ఇస్తాం. అలాగే ఇది కాకుండా దాతల నుండి, అలాగే పారిశ్రామిక సంస్థల నుండి, అలాగే ఉదార స్వభావం గల మా మిత్రుల నుండి కూడా కొంత అమౌంట్ను పూరప్ చేసి కుటుంబాలు ఆదుకోవడానికి. కరోనా మహమ్మారిని బారిపడి మన తూర్పుగోదావరి జిల్లాలో 8 మీడియా జర్నలిస్టులు అసూలు బాశారు. వారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఒక్కొక్క పాత్రికేయుడి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముందుగా కాకినాడలో మరణించిన 4 పాత్రికేయ సోదరులకి వారి కుటుంబాలకి 10,000 చొప్పున ఈరోజు ఇవ్వడం జరిగింది. మిగిలిన 4 కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. మా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఎలియా గారు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతుంది.